తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శనం పూర్తి కాగానే తిరుమల దగ్గర ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. పాపనాశనం, కాణిపాకం, చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత మరే దేవాలయానికి వెళ్లకూడదని చెబుతారు. శ్రీకాళహస్తి దర్శనం తర్వాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు, వెళితే ఏమవుతుంది, నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళాలి తెలుసుకుందాము. పంచభూతాల నిలయం, ఈ విశాల విశ్వం, గాలి, నింగి, నేల, నీరు, నిప్పు, ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటిగా చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం. అయితే ఇక్కడ గాలిని స్మరించిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడదనేదే ఆచారం. అందుకే అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలగిపోతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికే చేరాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం, దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ ఉండదనేది అక్కడి పూజారులు చెబుతున్నారు. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని, మిగతా అన్ని దేవులకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. ఈ రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణాంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో మాత్రం శ్రీకాళహస్తీశ్వర దేవాలయం తెరిచే ఉంటుంది. అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక దైవ దర్శనం అవసరం లేదన్నది నీతి. పురాణాల్లో శ్రీకాళహస్తి ఈ ప్రదేశం వాయుస్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాథ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి శాప విముక్తుల్ని చేశాడు. వాటికి ఇక్కడే మోక్షం వచ్చిందని చెప్తారు. శ్రీకాళహస్తి ప్రాస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో ఉంది. స్కంద పురాణం ప్రకారం శ్రీకాళహస్తీశ్వరుని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహాముని కలిశాడు. 3వ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కిర రచనలో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రాస్తావన ఉంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కిరర్ కవి. దూర్జీటి అనే తెలుగు కవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద శ్రీకాళహస్తీశ్వరుడి మీద శతకం రాశాడు. భక్త కన్నప్ప, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానంద లహరిలో ప్రాస్తవించారు. దేవుడి కోసం తన కంటిని త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయ పదంగా మారిపోయాడు. హిందువులకు, శివభక్తులకు ఈ భక్తి కథ బాగా తెలిసిందే. విశిష్టత నిర్మాణ శైలిలో దేవాలయాలు, ప్రతి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆనాటి రాజుల విశిష్టత అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ పల్లవ విజయనగర రాజుల తమదైన ముద్రతో నిర్మించారు. చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాల రాజప్రసాదాల్లో కాక పవిత్రమైన గుళ్లల్లో జరిపించుకునేవారని చెప్తారు. అచ్యుతారాయుల వారి పట్టాభిషేకం శ్రీకాళహస్తిలోని 100 స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధానికి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు. ఒక దివ్యమైన ప్రయాణానుభూతి కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం భరద్వాజ తీర్థం, కాళహస్తి దేవాలయం, శ్రీ దుర్గాదేవి గుడి ఇక్కడ ప్రసిద్ధి దేవాలయాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై.